అభిషేక్ అగర్వాల్ గారు అండ్ కాశ్మీర్ ఫైల్స్ అమేజింగ్ అది. అండ్ కార్తికేయ టూ అసలు కే ఏదో నాకు తెలిసి బాగా కలిసి వచ్చేసిందండి మీకు. ఇంకా కార్తికేయ త్రీ అయితే ఇంకే రేంజ్లో ఉంటుందో మేము అనుకుంటున్నాం అనమాట. ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి దట్టే కదా. అవును, నేను కాశ్మీర్ ఫైల్స్ చేసేటప్పుడు నేను ఏడ్చాను ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఎందుకంటే అది అద్భుతమైన సినిమాని ఆయన అందించడం జరిగింది. అండ్ ఎస్, ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కో ప్రొడ్యూసర్ వివేక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం ముందుగా. అందరికీ నమస్కారం అండి. చాలా థ్యాంక్స్ ఈ సినిమా పెద్ద హిట్ చేసినందుకు. అండ్ మా హీరో హీరోయిన్లు ఇద్దరు వాళ్ళు కూడా ప్రొడ్యూసర్లలా కష్టపడ్డారు, ఎస్పెషల్లీ మా హీరో. అంటే చాలా సాక్రిఫైస్ చేశారు ఆయన కంఫర్ట్స్ని వేరియస్ లొకేషన్స్లో చేస్తున్నప్పుడు. క్రూతో పాటు మళ్ళీ ఆయనకి ఏదైనా లగ్జరీ తీసుకుంటే మళ్ళీ మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. చాలా రిమోట్ లొకేషన్స్లో చేసాము, అందువల్ల ఆయనే కాంప్రమైజ్ అయిపోయి నేను ఇక్కడ ఉండిపోతానండి, నాకు ఈ లగ్జరీ అవసరం లేదు, ఈ ట్రావెల్ అవసరం లేదు అంటూ చాలా క్రిటికల్ లొకేషన్స్లో చేశారు. అలాగే అనుపమ చాలా డేరింగ్గా చాలా చోట్ల వర్క్ చేశారు, చాలా లొకేషన్స్లో క్రిటికల్ లొకేషన్స్లో వర్క్ చేశారు. అండ్ మా డిఓపి కార్తిక్ గారు, చందూ గారు అండ్ శ్రీనివాస రెడ్డి గారు అందరూ. చందూ గారు చాలా థ్యాంక్స్ అండి, మాకు తెలిసి తెలియక ఏమన్నా చిన్న విసారి ఇది ఇలా ఉంది ఇది అలా ఉంది అని చెప్పిన ప్రతిదానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఓకేనండి, ఇది చెప్పిన దాంట్లో కొంత అర్థం ఉందండి, ఇందులో అసలు నాన్ సెన్స్ అండి, అలా ఓపిక్గా మాకు సమాధానం చెప్పి సినిమాని మంచి ఇది తీసుకున్నారు. అండ్ కాళభైరవ్ గారు కూడా చాలా చాలా హెల్ప్ చేశారు మాకు. అంటే కాకపోతే ఒక చిన్న ఇది ఉండేది, మేము ట్రైలర్ అనౌన్స్ చేసేవాళ్ళం ఎల్లుండ ట్రైలర్ వస్తుందని. ఈరోజు రాత్రి మేము మా దగ్గర ఏ ట్రైలర్ ఉండేది కాదు, ట్రైలర్ ఉండేది కాదు. ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి సార్ బయట వాళ్ళతోటే చూడడమా మేము ఏమన్నా చూడొచ్చా అంటే, నిఖిల్ గారు అనేవారు, చందు అదే వర్క్లో ఉన్నారండి అయిపోయింది సూపర్గా ఉందండి అనేవారు. నేను వెళ్ళి ఎడిటింగ్ రూమ్లో చూస్తే అది అనుకున్నామండి ఒకటి చేస్తున్నామండి చందు గారు. తర్వాత మ్యూజిక్ దగ్గరికి వచ్చేటికి అంటే రిలీజ్ 10:18 అనుకోండి, 10:17 మాకు మ్యూజిక్ అయ్యి చేతిలోకి వచ్చేది. మాకు కూడా అంతే సస్పెన్స్ థ్రిల్లర్ నడిపించారు. సో చాలా ఎంజాయ్ చేసాం మంచిగా అది. తర్వాత ఎస్పెషల్లీ కాళీ సుధీర్ గారు కూడా అండ్ అభిషేక్ అగర్వాల్ గారికి, మయాంక్ గారికి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. కాళీ సుధీర్ గారు ఈ సినిమాకి హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు, కృష్ణ ఈజ్ ట్రూత్ అని చెప్పి. దానివల్ల మనని ఇస్కాన్ వాళ్ళు పిలిచి ఇది ఇచ్చారు. స్పెషల్గా థ్యాంక్స్ అండి. అండ్ మా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థ్యాంక్స్. ఇంకెక్కువ మాట్లాడితే డెఫినెట్గా మీరు అరుస్తారు, నేను ఇవ్వాలి కాబట్టి ముందు గౌరవంగా తప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వివేక్ జీ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వందన గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా టీజీ విశ్వప్రసాద్ గారి గురించి చెప్పండి, ఆయన ఇంతే సైలెంట్గా ఉంటారా మీరు చెప్పాలి.